హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ లో మొత్తం టోటోనే ఉంటాడు. మేము వాడితో టైం స్పెండ్ ఎలా చేసామని చెప్పి డే ఇన్ అవర్ లైఫ్ విత్ టోటో అని చెప్పొచ్చు. వాడు వచ్చి 2-3 డేస్ అయినా కానీ అసలు వాడు వచ్చినట్టే అనిపించలేదు. మేమంతా అలవాటు అయిపోయాం. ఒక్కళ్ళు మేము ఉండి ఉండి 1 మంత్ అయిపోయింది కదా అప్పటికే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక మాక్సిమం మధ్యాహ్నం టైంలో ఎవరు రారు షాప్ కి. ఇంకా వాడిని తీసుకురమ్మని చెప్పి కాల్ చేసాము ఆడుకోవచ్చు సాయంత్రం వరకు అని. అసలు నార్మల్ గానే మా హస్బెండ్ కి చిన్న పిల్లలు అంటే ఇష్టం. అందులో చుట్టాల పిల్లలు ఎవరైనా ఉంటే బాగా ప్రేమ చేసేవాడు. అసలు వీడు పుట్టాక ఇంకా అసలు ఎవరిని దగ్గరకు కూడా తీట్లా ఈ మధ్య. ఇంకొచ్చాడు కదా షాప్ లో అవన్నీ చూపిస్తానికి షూస్ అన్ని దగ్గర తీసుకొని వెళ్తే మొత్తం పడేస్తున్నాడు. అక్కడ ఏందో చేయి పెట్టి తల దించి ప్రేయర్ చేస్తున్నట్టు ఉంది వాడు పోస్ట్ చూస్తుంటే. వాళ్ళ పెద్దానేమో వాడిని చూసి నవ్వుకుంటున్నాడు. ప్రేయర్ చేస్తున్నావా ఏంటి పెద్దాని షాప్ కోసం అని చెప్పి. షాప్ కి ఎవరైనా వచ్చినా గానీ సైలెంట్ గా అంతే చూస్తా ఉంటాడు వాళ్ళ పెద్దాన్ని, వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నాడు మా పెద్దానా అని చెప్పి. అటు ఇటు తిరుగుతుంటే కూడా షర్ట్ పట్టుకొని లాగుతున్నాడు. ఈ ఇయర్ ఇది వీడి ఫస్ట్ క్రిస్మస్, ఎలా ఉంటుందో చూడాలి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని. వీడు వచ్చాక క్రిస్మస్ ట్రీ పెడదామన్నా గానీ కుదరట్లేదు. మా హస్బెండ్ ఏమో షాప్ లో ఉంటాడు. నా పెళ్ళైనప్పటి నుండి ప్రతి ఇయర్ డిసెంబర్ 1 నుండి అసలు ఎగ్జైట్ అయ్యేదాన్ని ట్రీ ఎప్పుడు పెడదాం, స్టార్ ఎప్పుడు పెడదాం, లైటింగ్స్ వేసుకోవాలని చెప్పి. కానీ ఇయర్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ రావటం లేదు. ఖాళీ టైం దొరికితే షాప్ కి వెళ్ళి కూర్చోటము, షాప్ నుండి ఇంటికి రాగానే కాసేపు అలసిపోయి ఇంక ఇంట్లో పనులు చేసుకోవటం అదే సరిపోతుంది. ట్రీ పెట్టాలంటే అందరూ ఉంటే బాగుంటది కదా. చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండి వ్లాగ్ తీసుకుంటే ట్రీ మొత్తం నేనే డెకరేట్ చేసుకున్నాను. అప్పుడు కూడా మా హస్బెండ్ లేడు, షాప్ లో ఉన్నాడు. అసలు ఇయర్ తెలియకుండా ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. అప్పుడే డిసెంబర్ 10 కి వచ్చేసాం. ఇంకా కరెక్ట్ 15 డేస్ ఉంది ఫెస్టివల్ కి. ఇంకా మేము షాపింగ్ గురించి కూడా ఏం ఆలోచించలేదు ఇంతవరకు. ఇక్కడ వాళ్ళ పెద్దని ఏం చేస్తున్నాడంటే కాళ్ళ మీద నుండి చక్కెల గీలు పెట్టుకుంటూ వస్తున్నాడు. నవ్వుతున్నాడు. ఇంకా వాడి కాళ్ళకి బాగా చక్కెల గీలు ఉంది. ఆడినసేపు బాగా ఆడుకుంటాడు. ఇంకొకసారి బోర్ కొట్టింది అంటే ఆడుకోవడానికి ఇంక ఇలా అయిపోతా ఉంటాడు. విసుకొస్తున్నట్టు, నిద్ర వస్తున్నట్టు ఉంది వాడికి. తెలియకుండానే ఎంత ఫాస్ట్ గా పెరిగిపోతారు కదా పిల్లలు. వాడిని చిన్నప్పటి నుండి చూసి సడన్ గా ఈ స్టేజ్ లో చూస్తుంటే ఎంత చేంజ్ అనిపిస్తుందో. వీడియో తీస్తుంటే చాలు, ఇంకా ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు. ఆ ఫోన్ కావాలి కావాలన్నట్టు లాగుతా ఉంటాడు. ఎంత గట్టిగా ట్రై చేస్తాడంటే అది ఎంత లాగినా రావట్లేదు అని చెప్పి వాడు మాత్రం ఏడవడు అరవడు. ఇప్పుడు బానే ఉన్నాడు. కొన్ని డేస్ పోయాక ఏం చేస్తాడో, కొత్త కొత్త ఏమన్నా చూపిస్తాడేమో చూడాలి. ఇంకా ఫోన్ దగ్గరికి లాక్కొని టోటో ఇలా మీకు ముద్దులు పెడుతున్నాడు అనుకోండి, ఫోన్ దగ్గరికి లాక్కొని మరీ చూస్తున్నాడు. ఇంకొకటి, వీడు నోట్లో ఏళ్ళు పెట్టుకుంటున్నాడు. వాళ్ళ పెద్దానికేమో అది నచ్చదు. నోట్లో ఏళ్ళు తీయమంటేనేమో తీయట్లా, లాగితే మళ్ళీ వెంటనే పెట్టేసుకుంటాడు. మా హస్బెండ్ కేమో అలా అలవాటు అయిపోతుంది, ఒక ఏజ్ వచ్చాక మానిపించడానికి కష్టం అంటున్నాడు. అందుకే ఊరక అలా అరిచాడు. అరిచిన వెంటనే ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడు. అలా అరిచాడో లేదో వెంటనే ఏడుపు మొహం పెడతా బిక్క మొహం పెట్టుకుని నన్ను చూస్తున్నాడు. పెద్ద తిడుతున్నాడు నన్ను అన్నట్టు ఇంక నేను తీసుకున్నాను కాసేపు. మామూలుగా ఇంతకు ముందు ఇలా మెళ్ళ మీద ఎక్కించుకొని తిప్పుతా ఉండేవాడు. ఇంకా అది గుర్తొచ్చింది పైకి ఎక్కించుకుంటే వాడికి ఎంత భయమో, ఎక్కడ పడిపోతానా అని చెప్పి గట్టిగా జుట్టు పట్టేసుకున్నాడు. మళ్ళీ నన్ను చూసి అలా నవ్వుతున్నాడు. పైన కూర్చొని నేను పెద్దంతా తిరుగుతున్నా అన్నట్టు. ఇది ఇంకా నెక్స్ట్ డే, సెకండ్ డే. మళ్ళీ ఇది మధ్యాహ్నం టైంలో మా హస్బెండ్ ఇంకా అన్నం తింటాను కానీ ఇంటికి వచ్చాడు. ఇంకా కాల్ చేశారు మా మర్ది వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి. ఇంకా వెంటనే నేను కూడా రెడీ అయ్యి వచ్చాను. మామూలుగా అయితే అసలు నేను ఆఫ్టర్నూన్ టైంలో కూడా షాప్ కి రావట్లేదు. అప్పుడప్పుడు రావాలనిపించినప్పుడు వస్తాను. ఇంక వీడు వచ్చినప్పటి నుండి వాడు వచ్చాడని తెలిసేయాలి. ఇంక వెంటనే నేను కూడా వచ్చేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంకా వాడిని ఇలా విసికిస్తా ఉంటాడు. బాగా ముద్దొస్తుంటే ఇంకేం చేస్తారు వాడిని ఇలా విసికించడం తప్ప. వాడికి ఏమో చిరాకు వస్తుంది. ఇంకేడుపు స్టార్ట్ చేసేస్తున్నాడు వెంటనే. ఇంక ఇలా లాభం లేదు, నేను నిన్ను చూడండి పో, నాకు చిరాకు వస్తుంది అని చెప్పి వాళ్ళ పెద్దాన్ని కూడా చూడకుండా అటు ఇటు చూసుకుంటున్నాడు. వాడు ఆడుకుంటా ఒక్కడే ఇలా నోట్లో వెళ్ళేసుకోవటం. ఇంకా ఆయన పాటికి ఆయన ఆడుకుంటా ఉంటాడు. నాకే బోర్ వస్తుంది ఒక్కోసారి, ఏంటి వీడు సైలెంట్ కూర్చొని అటు ఇటు చూస్తాడు మాతో ఆడట్లేదు అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ ఏజ్ లో ఇన్ని మంత్స్ బేబీ అప్పుడు అన్ని ఇలాంటి మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ పెద్దోళ్ళు అయిపోయాక అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ పెద్దానికి కూడా అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. నన్ను అడుగుతున్నాడు ఏంటి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి. నాకేం తెలుసు, నేను కూడా వీడినే కదా ఫస్ట్ టైం చూడటం అని నేను అంటాను. వాళ్ళ పెద్దాన్ని ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే వాడు ఏడుస్తున్నాడు. పక్క పాల డబ్బా అని చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు కానీ కళ్ళలో ఉన్న నీళ్లు రావట్లేదు. దానికి తోడు ఆ అమ్మని ఏడుస్తున్నాడు. వాడు పెద్దోడయ్యాక కన్ఫర్మ్ ఈ వీడియో చూసి వాళ్ళ పెద్దాన్ని అడుగుతాడు, ఎందుకు పెద్దానని నాతో ఇలా ఆడుకున్నావు నువ్వు చిన్నప్పుడు అని చెప్పి. ఎందుకంటే వాడు ఏడుస్తుంటే అర్జున్ రెడ్డి లాగా యాక్టింగ్ చేస్తున్నాడు. పాల డబ్బా కలుపుతా పాలు తాగేసి కాసేపు పడుకుంటాడు అనుకుంటే ఎక్కడ పడుకుంటాడు, అసలు పడుకోవట్లేదు. ఇంకా మళ్ళీ లేచి కాసేపు ఆడుకున్నాడు. వీడితో ఇలా టైం స్పెండ్ చేసి చేసి మాకు ఎప్పుడైనా మాకు పిల్లలు పుట్టినా గానీ ఇంకా అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదేమో అనుకుంటున్నా నేనైతే. మొత్తానికైతే వీడు ఈ ఏజ్ నుండే ట్రిపుల్ కెళ్ళటం అలా స్టార్ట్ చేశాడు. అసలు వీడు పుట్టినప్పటి నుండి చెప్పాలంటే ఎప్పుడు నుండి చెప్తున్నా, వీడు ఒక దగ్గర అయితే ఉండడు. ముందు ముందుకు దూకుతున్నాడు వాళ్ళ పెద్దాన్ని దగ్గరికి వెళ్ళాలని చెప్పి. వాడికి ఎంత నిద్ర వస్తున్నా గానీ పడుకోవట్లేదు, ఆడుకుంటానే ఉన్నాడు. కానీ వీడికి ఒక మంచి అలవాటు ఉంది. వాళ్ళ మమ్మీ డాడీకి బాగా అలవాటు అయినా కానీ వాళ్ళు ఏదైనా పని మీద బయటకి వెళ్ళి వదిలిపెట్టి వెళ్తున్నా గానీ ఏడవట్లేదు. వాళ్ళు వెళ్తుంటే ఊరికి అలా చూస్తున్నాడు కానీ మరీ అంత ఏడ్ చేసి అలా ఇది చేసే అంత అయితే అలవాటు అవ్వలేదు వాడికి. ఇంకా అలవాటు అవ్వకూడదని అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్తుంటే హ్యాపీగా మా దగ్గర వదిలేస్తారు కాబట్టి మేము ఆడుకోవచ్చు వాడితో. అందుకు వీడు ఏడిస్తే మళ్ళీ మా దగ్గర
ఉండడు. ఇక్కడ మా హస్బెండ్ వాడిని ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు పైకి. ఎందుకు అలా వేస్తున్నావు అంటే మా హస్బెండ్ ఏం చెప్తున్నాడంటే, వాడు ఒకసారి పెద్దయ్యాక వాడు వీడి వీడియో చూసుకున్నప్పుడు నేను నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచాను రా అని చెప్పాలంట. అసలు కొన్ని కొన్ని మాటలు మేము మాట్లాడుకున్నప్పుడు మంచి మైక్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మేము మాట్లాడుకునే అన్ని ఫన్నీగా ఉంటే వాడు ఒకసారి ఆ మాటలు వింటే కూడా బాగా నవ్వుకుంటాడేమో. ఇప్పుడు వీడు కొంచెం లవ్ అయ్యేసరికి వీడికి పేరు టోటో అని కాకుండా డుంబో అనో లేకపోతే బంచిక్ బబ్లు అనో పెట్టాల్సింది అంటాడు వాళ్ళ పెద్దన. ఒకసారి ఏజ్ వచ్చాక స్కూల్లో కూడా వాడిని ఇంకా టోటో టోటో అని పిలుస్తారేమో వాడు ఒరిజినల్ పేరు పెట్టి పిలవకుండా. మీలో కొంతమంది తెలుసా తెలియదా వాడి ఒరిజినల్ నేమ్ మోర్వే. డేస్ తెలియకుండా ఎలా గడిచిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు. ఈవినింగ్ టైంలో అలా షాప్ లో కూర్చున్నప్పుడు స్కూల్ వ్యాన్స్ అవన్నీ వెళ్తా ఉంటాయి, పిల్లలు దిగుతా ఉంటారు కదా, వాళ్ళని చూసి ఫ్యూచర్ లో వీడి కూడా ఇంతేనా అనిపిస్తుంది మాకు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు కదా, ఇంకా వాళ్ళని చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఎత్తుకోండి అని చెప్పి. మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఈ వదిలిపెట్టి వెళ్ళిపోతారని భయం అనుకుంటా. ఇందాటిదాకా నార్మల్ గానే ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళని చూడగానే స్టార్ట్ చేశాడు ఏడుపు. వీడికి మాత్రం వాళ్ళ డాడీని చూసినప్పుడు నవ్వుతా ఉంటాడు. ఎందుకో మరి, వాడికి ఏమనిపిస్తుంది వాళ్ళ డాడీని చూసి, మిగతా వాళ్ళందరినీ చూసి అలా చేయడు కానీ వాళ్ళ డాడీని చూసి ఒక స్పెషల్ నవ్వు నవ్వుతాడు. ఎందుకో బుగ్గల్లో ఎంత పెట్టుకున్నట్టే బుగ్గలని అంత లావ్ చేసి చూస్తున్నాడు. మళ్ళీ అక్కడ సాక్స్లు అవి ఇవి ఉంటే అవి కూడా లాగుదామని ట్రై చేస్తున్నాడు. ఇంక ఇలా కాదురా, నువ్వు ఇంటికి వెళ్ళి మేము వస్తావాలి అని చెప్పి ఇంకా పంపించాము. ఇంకా మేము కూడా షాప్ క్లోజ్ చేసాము ఈవినింగ్ టైంకి. అన్నట్టు చీరాల్లో ఎంతమంది ఉన్నారో ఫెస్టివల్ టైంకి మా దగ్గర షూ కలెక్షన్ వచ్చినాయి, ఒకసారి వచ్చి చూడండి. మసీద్ సెంటర్ దగ్గర రోడ్డు వేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా రోడ్ లేదు, ఎవరు తిరిగి వస్తారని చెప్పి మాత్రం ఆగిపోవాకండి, ఒకసారి మా షాప్ కి వచ్చి మాత్రం చూసి వెళ్ళండి కలెక్షన్ అన్ని. వీడి ఇలా పాకడం చూడలేదని చెప్పి ఇలా కింద వదిలిపెట్టేసాం, వాడే పాకి వస్తాడని చెప్పి. వాడికి వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ డాడీ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ బొమ్మ తీసుకొచ్చారు, దాన్ని ఒకసారి ఎరగొట్టాడంట. వాళ్ళ డాడీ సెట్ చేశాడు మళ్ళీ దాన్ని. చూసి నవ్వుతున్నాడు, అడుగుతుంటే నువ్వే నా టోట ఎరగొట్టిందని చెప్పి ఇలా మోకాళ్ళ మీద పాకుతాడు కదా, ఒక్కోసారి యోగాసనాలు కూడా వేస్తాడు మోకాళ్ళ మీద నుండి నుంచోవాలని చెప్పి. ఇప్పుడు కాదులే నాన్న, నీకు కాస్త టైం ఉందని చెప్పి మేము నవ్వుతున్నాం. ఇంకా టైం కి తగ్గట్టు మూవీస్ కూడా భలే వస్తే వాళ్ళ డాడీ అక్కడ పక్కన కూర్చొని యానిమల్ సినిమాలో సాంగ్ పాడుకుంటున్నాడు. అంటే వాళ్ళ పెద్దనేమో ఏదో కామెడీ చేస్తున్నాడు, యాక్టింగ్ కూడా చేస్తున్నాడు, సినిమాలో లాస్ట్ లో ఏదో చేస్తారంట కదా. మా చెల్లికి మాత్రం ఇంకా స్టార్ట్ అయింది, ఇంట్లో ఉన్న కిచెన్ సామాన్లన్నీ ఎత్తెత్తి కొట్టడానికి రెడీ అయిపోయాడు. వాడికి ఒక ప్లేట్ ఇస్తే అక్కడ దాన్ని తీసుకొని ఓత కిందేసి కొడుతున్నాడు గట్టి గట్టి. మా దగ్గరికి రారా అంటే రావట్లేదు. వాడికి ఎటెటో తిరగాలనిపిస్తుంది, కాసేపు అటు తిరుగుతాడు కాసేపు ఇటు తిరుగుతాడు, ఇటు రారా అంటే అసలు నా మాట కూడా వినిపించుకోవట్లేదు. నైట్ టైమ్స్ వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంకా నైట్ వచ్చి కూర్చున్నాం, షాప్ క్లోజ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా వెళ్ళిపోయాం. అప్పటికి టైం 10 అయిపోతుంది, మా హస్బెండ్ ఏమో వెళ్దాం పదా అంటున్నాడు. ఇలా మోకాళ్ళ మీద నుండి లేచి పైకి నుంచోవాలని చెప్పి వాడికేమో అవ్వట్లేదు. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది వీడిని చూసి. ఇంకా కొన్ని రోజులు మళ్ళీ నుంచొని నడుగుతాం అన్ని స్టార్ట్ అవుతాయి కదా, ఎదురేమున్నా కానీ ఇలాంటివన్నీ తీసుకోవాలని చెప్పి వస్తా ఉంటాడు. ఇంక ఇలా ఆడిపిస్తున్నాం మేము. ఇప్పుడు బొమ్మలు కూడా ఎక్కువ లేవు వాడు ఆడుకోవడానికి, ఇంకా స్లోగా తీసుకోవాలి బొమ్మలు. అలాగే మీరు కూడా చాలా మంది మిస్ అయ్యారని చెప్పి మీకోసం తీసాం ఈ వ్లాగ్, టోటోని చూపించండి అంటున్నారని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.